అందరికీ నమస్కారం. ఇంకేమైనా చెప్పాల్సింది ఏమైనా ఉందా? ఒకటి చెప్పాలనుకో. చెప్పు. చెప్పరా? మర్చిపోయినా మర్చిపోయినా. పాట రాసింది ఎవరు? మీకు తెలిసి ఉండాలి సార్, ఎందుకంటే ఆయనదే ఈ ఎపిసోడ్. మాట్లాడేది భయంగా ఉంది. నీది ఏదో కొత్తగా ఉంది, ఇది నవరసల్లో రావటం లేదు. రిషిల్ రసం. నేను పాడే పాట గోవులు తెల్లన. చిత్రం సత్యపల్లి. నువ్వు పాడేటప్పుడు రైట్ హ్యాండ్ లో ఒక పెన్ను పెట్టుకుంటే అలాగే హోంవర్క్ కూడా అయిపోతుంది. భౌతిక శాస్త్రంలో ఆయన న్యూటన్, సాహితీ శాస్త్రంలో ఈయన న్యూటోన్. నాన్నగారికి చాలా ఇష్టమైన పాట. పదాల్లో స్పష్టత కావాలి, పాటలో అనుభూతి కావాలి. చాలా ఎక్కువ భారం నీ మీద పెట్టుకున్నావు, అది అనిపించింది నాకు. కొంచెం అరిషిల్తో వాడు రాఘవ్తో అల్లరి కొంచెం లైట్ గా తెప్పించు. కీర్తన, హౌ ఆర్ యు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. కలైకలు ఈనాడు ఆగవులే నీ కళ్ళ. ఎందుకు చంద సాగు బాగా పాడు. నీ పేరు నా పేరు తెలుసు. ఇంత బాగా పాడితే భగవంతుడు కూర్చుని బాగా హాయిగా వినేసి ఆహ్ నా సృష్టి బాగుంది అని వాడు గర్వం పడేలా పాడావు. మీ అమ్మ గుండెలో మౌనంగా మోగిన సంకల్పం నీ గొంతులో సంగీతంగా ధ్వనించింది. తెలియదు సార్, నాకు మ్యూజిక్ వల్ల గుర్తు అది రాక్కలేదు సార్, వినిపించలేదు. నువ్వు పాడింది నువ్వు విన్లా, సంతోషం, శుభం. ఆ పాటకు ఉండాల్సినటువంటి మోతాదు, ఆ ఎనర్జీ సరిపోలేదేమో అని అనిపించింది. భగవంతుడు ఒక్కడే, ఇళయరాజు గారు ఒక్కడే.